ओंकार बीज रूपाय सर्वेशाय जगत्पते प्रथमाय नमस्तुभ्यं सत्यसाई गणाधिपा ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वा प्रचोदयात्। ओम शांति 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 ही हरि ही ओम श्री गुरुभ्यो नमः हरि ही ओम। जय गुरुदेव। ओम श्री साई राम। अनंत प्रेम स्वरूपलारा, పర్సనాలిటీ పర్సనాలిటీ పర్సనాలిటీ, తెలుగులో దాన్నే వ్యక్తిత్వం అంటారు. పర్సనాలిటీ అంటే ఒక వ్యక్తి యొక్క రియాలిటీని బహిర్గతం చేసేదే పర్సనాలిటీ. మానవుడు ఒక తొడుగు లోపల బంధించబడి ఉన్నాడు. ఏమిటా తొడుగు? మాయా. మాయా అంటే ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఒక వ్యక్తి చీకట్లో వెళుతున్నాడు. చీకట్లో కాలి కింద తాడు పడింది, కళ్ళు కనిపించటం లేదు. అతడు దాన్ని ఏమనుకున్నాడు? పాము అనుకున్నాడు. అయితే టార్చ్ లైట్ వేసి చూస్తే అది పాము కాదు, కేవలం తాడే. అలాగే మనుషులంతా కూడా మాయలో ఉన్నారు, భ్రమలో ఉన్నారు, భ్రాంతిలో ఉన్నారు, పిచ్చిలో ఉన్నారు, వెరిలో ఉన్నారు, వ్యామోహంలో ఉన్నారు. ఏదైతే చెయ్యాలో అది చెయ్యటం లేదు, ఏదైతే చెయ్యకూడదు అది చేస్తున్నారు. ఎలా ఉండాలో అలా ఉండటం లేదు, ఎలా ఉండకూడదో అలా ఉంటున్నారు. ఏమి తినాలో అది తినటం లేదు, ఏమి తినకూడదో అది తింటున్నారు. భూమండలం మొత్తంలో ఒక్క మానవ జాతికే ఇటువంటి దుస్థితి ఏర్పడింది. భూమండలం నుండి మానవుణ్ణి వేరు చేసేటట్లయితే భూమండలం అంతా సుభిక్షంగా ఉంటుంది. గత 15 నుంచి 20 వేల సంవత్సరాల నాగరికత పరిణామంలో మానవుడు మాయను బలోపేతం చేసుకున్నాడు, పర్సనాలిటీని పోగొట్టుకున్నాడు. పర్సనాలిటీని పొందుతున్నాడు అనుకుంటున్నాడు, కానీ పర్సనాలిటీ హరించుకుపోతుందని తెలుసుకోవటం లేదు. ఆ పర్సనాలిటీ హరించుకుపోవటానికి మూల కారణం ఏంటి? మాయే. మాయా అంటే ఏమిటి? సత్యాన్ని అణిచివేసేదే మాయా. సత్యం అంటే మారనిది, మార్పులకు గురి కానిది, నిరంతరం కొనసాగేది, సనాతనమైనది, సాక్షాత్తు భగవంతునికి ప్రతిరూపమే సత్యమవుతుంది. మాయా అందుకు భిన్నంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? మారుతూ ఉంటుంది, మార్పులకు లోనవుతూ ఉంటుంది, చంచలంగా ఉంటుంది, అస్థిమితంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు అది దాని స్వరూప స్వభావాన్ని మార్చివేస్తూ ఉంటుంది. మారేది ఎప్పుడూ శాశ్వతం కాదు, సత్యం కానే కాదు. ఈ చరాచర జగత్తు ఆవిర్భవించడానికి మూల కారణం భగవంతుడే. అయితే భగవంతుడు వ్యక్తి కాదు, శక్తి కాదు, వస్తువు కాదు, పదార్థం కాదు.
అందరూ భగవంతుణ్ణి వ్యక్తిగా భావిస్తున్నారు, రూపనామాలలో ఇరుక్కుపోతున్నారు, రూపనామాలను సృష్టించుకుంటున్నారు, అదే భగవంతుడు అనుకుంటున్నారు. భగవంతుణ్ణి వ్యక్తిగా భావించినంతకాలం, భగవంతుణ్ణి బయట వెతుక్కున్నంతకాలం మనిషి మాయలో ఉన్నట్లే. ప్రస్తుతం ఏ వ్యక్తినైనా గమనించండి, ఏదో సాధించాలి అనే తపన ఎక్కువగా ఉంది, సరి చెయ్యాలి అనే ఆరాటం ఎక్కువగా ఉంది, మార్చాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంది, తెలుసుకోవాలి అనే తపన ఎక్కువగా ఉంది, ఏదో చెయ్యాలి అనేటటువంటి భావన నిరంతరం కలుగుతూ ఉంటుంది. ఈ విధంగా మనుషులంతా ఏమవుతున్నారంటే, ఏదో ఒకటి చెయ్యాలనేటటువంటి తపనలో కర్మబంధంలో ఇరుక్కుపోతున్నారు, కర్మల మోతాదు పెంచుకుంటున్నారు, జన్మలను కూడా పొడిగించుకుంటున్నారు. దీనికి అంతటికి మూల కారణం ఒక్కటే, మానవుడు ప్రకృతికి విరుద్ధమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించటమే. ప్రకృతి సాక్షాత్తు భగవంతునికి ప్రతిరూపమే, భగవంతునికి ప్రకృతికి ఎటువంటి వ్యత్యాసం లేదు. మనం ప్రకృతి పురుషుడు అంటున్నాం, క్షేత్రము క్షేత్రజ్ఞుడు అంటున్నాం. క్షేత్రజ్ఞుని నుండి క్షేత్రం వచ్చింది, పురుషుడి నుండి ప్రకృతి వచ్చింది. ఈ ప్రకృతి మరల ఏమవుతుంది, పురుషుడిలో కలిసిపోతుంది. పురుషుడి నుండి ఆవిర్భవించినటువంటి ప్రకృతి, క్షేత్రజ్ఞుడి నుండి ఆవిర్భవించినటువంటి క్షేత్రం తిరిగి మరల క్షేత్రంలో కలిసిపోతున్నప్పుడు, పురుషుడిలో కలిసిపోతున్నప్పుడు క్షేత్రము ప్రకృతి రెండు కూడా భగవంతుడే కదా. కాబట్టి విశ్వం రెండు భాగాలుగా ఉంటుంది, ఒకటి కనిపించేది మరొకటి నడిపించేది. కనిపించే దానిలో నిరంతరం మార్పులు జరుగుతూ ఉంటాయి, నడిపించేది మాత్రం శాశ్వతంగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది, ఏకత్వంలో ఉంటుంది, ఎటువంటి మార్పులు చెందదు. ఏదైతే మారుతూ ఉంటుందో దానిని శాశ్వతంగా భావించేటట్లయితే అదే మాయా. ఏదైతే మార్పులు చెందకుండా స్థిరంగా ఉంటుందో దానిని గుర్తించలేకపోవటమే అజ్ఞానం. ప్రస్తుతం మానవ జాతి మొత్తం ఇదే తరహాలో జీవించడానికి మూల కారణం మానవుడిలో మనోచైతన్యం బుద్ధి చైతన్యం రెండు ఉండటమే. పంచభూతాలలో కేవలం జడ చైతన్యం ఉంటుంది, అందుకే అవి భగవంతుని యొక్క ఆదేశానికి అనుగుణంగా సృష్టి స్థితి లయలకు అనుగుణంగా మార్పులు చెందుతూ ఏర్పడిన తర్వాత కొంతకాలం కొనసాగి మరలా తిరిగి ఆ భగవంతునిలోనే ఐక్యం చెందుతున్నాయి. అదే వృక్షాలను గమనించండి, వాటిలో ఎంతో కొంత మేరకు ఇండివిజువాలిటీ ఉంటుంది, స్వతంత్రత ఉంటుంది, పుట్టుక ఉంటుంది, పెరుగుదల ఉంటుంది, రూపాంతరం ఉంటుంది, మరణం ఉంటుంది, విచ్ఛిన్నం ఉంటుంది. జీవ చైతన్యంతో కూడినటువంటి వృక్షాలన్నీ కూడా భగవంతుడి ఆదేశానికి ఎంతో కొంత మేరకు వేరుగా ఉన్నాయి. పంచభూతాలు భగవంతునితో అనుసంధానమై ఉన్నాయి, కానీ వృక్షాలు మాత్రం భగవంతుడి కంటే వేరుగా భిన్నంగా ఉన్నాయి. అయితే వాటిలో చర్య ప్రతిచర్యలు కానీ, స్పందన ప్రతిస్పందనలు కానీ, చుట్టూ జరిగేటటువంటి విషయాల పట్ల ఘర్షణ వైఖరి కానీ ఉండదు. ఎందువలన వాటిలో మనసు లేదు. అదే జంతువులను గమనించండి, వృక్షాల కంటే పరిణామ క్రమంలో ముందంజలో ఉన్నట్లే. వృక్షాలు స్థిరంగా ఉంటాయి,
వాటిల్లో కేవలం జీవ చైతన్యం మాత్రమే ఉంటుంది. కానీ జంతువులను చూసుకుంటే నిరంతరం సంచరిస్తూ ఉంటాయి. చుట్టూ ఏం జరుగుతుందో ఎంతో కొంతమేరకు అవగాహన గావించుకొని పరిసరాలకు అనుగుణంగా ప్రతిస్పందిస్తూ జీవన విధానాన్ని మార్చుకుంటూ ఉంటాయి. వీటిల్లో ఇంద్రియ చైతన్యం ఉంటుంది. జడ చైతన్యం కన్నా జీవ చైతన్యం సున్నితమైనది. జీవ చైతన్యం కన్నా ఇంద్రియ చైతన్యం ఇంకా సున్నితమైనది. అటువంటి ఇంద్రియ చైతన్యంతో ఉన్నటువంటి జంతు సామ్రాజ్యం అంతటిలో పరిణామ క్రమంలో పరాకాష్ఠ దశలో పరాకాష్ఠ స్థితిలో ఉన్నటువంటి ఒకే ఒక జాతి మానవ జాతి. మానవుడిలో మనో చైతన్యం ఉంది, బుద్ధి చైతన్యం ఉంది. వీటన్నిటి వల్ల మానవుడిలో సూక్ష్మత్వం, సున్నిత తత్వం ఇంకా ఎక్కువగా ఉంది. పరిసరాల్లో జరిగేటటువంటి మార్పుల పట్ల వెంటనే ప్రతిస్పందిస్తూ ఉంటాడు. ఆలోచన శక్తి ఉంది, అవగాహన శక్తి ఉంది, పరిసరాల పట్ల స్పందన ఉంది, భాష ఉంది, నాగరికత ఉంది, తనలో ఏం జరుగుతుందో చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకునేటటువంటి శక్తి కూడా మానవుడికి ఉంది. అలాగే పరిసరాల్లో మార్పులు సంభవించినప్పుడు ఆ మార్పులను వెంటనే పసిగట్టగలుగుతాడు, తెలుసుకోగలుగుతాడు. కాబట్టి ఇలా ఎప్పుడైతే జరిగిందో, జరుగుతుందో, మానవుడు ఆత్మరక్షణ కోసం, భద్రత కోసం ఎక్కువ కాలం జీవించాలనే తపనతోటి, ఆరాటంతో పరిసరాల్లో సంభవించేటటువంటి మార్పులకు అనుగుణంగా అంతరంగాన్ని మార్చుకోలేక ప్రకృతికి దూరమయ్యాడు, ప్రకృతికి విరుద్ధమైన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. నేను ప్రకృతిలో ఒక భాగం అనేటటువంటి విషయాన్ని పూర్తిగా మర్చిపోయాడు. ప్రకృతిని తనకు అనుకూలంగా మార్చుకుంటున్నాడు. అంటే ఇతను భగవంతుని యొక్క ఆదేశాలను పూర్తిగా విస్మరించాడు, ధర్మాన్ని కాలరాచాడు, సత్యాన్ని అణిచివేశాడు, సొంత ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు, అందులో పూర్తిగా బందీ అయ్యాడు, జీవితాన్ని సమూలంగా దుర్వినియోగపరుచుకుంటున్నాడు. మానవుడిలో మనో చైతన్యం, బుద్ధి చైతన్యాల వలన తెలివి మేధా సంపత్తి విపరీతంగా పెరుగుతుంది. ఆ తెలివి మేధా సంపత్తి అనేది మానవుడికి వరం కానే కాదు, చాలా ప్రమాదకరం మరియు శాపం కూడా. భూమండలం మొత్తంలో ప్రస్తుతం శిక్షణ అనుభవించేటటువంటి ఒకే ఒక వ్యక్తి మానవుడు. కాబట్టి మానవ జీవితం కడు దుర్భరంగా మారటానికి మూల కారణం ఏంటంటే భగవంతుడితో అనుసంధానం కాకపోవటం, భగవంతుడి నుండి ఆవిర్భవించినటువంటి ప్రకృతిని పతనం చేయటం, ప్రకృతిని మార్చటం, ప్రకృతి వనరులను పూర్తిగా విచ్చలవిడిగా ఉపయోగించుకోవటం. నాకు తెలిసినంతవరకు భూమండలం మొత్తంలో అతి పెద్ద నేరస్తుడే మానవుడు. తెలివి మేధా సంపత్తి ఉన్న ప్రతి వ్యక్తి నేరస్తుడే. ఈజ్ ఏ బెస్ట్ క్రిమినల్, టాప్ మోస్ట్ క్రిమినల్. చర్యను బట్టే ప్రతిచర్య ఉంటుంది. చర్య ఒక రకంగా, ప్రతిచర్య మరొక రకంగా ఉండదు కదా. మానవుడు తాను చేసుకున్నటువంటి కర్మను బట్టే ఫలితాన్ని పొందుతాడు కదా. ప్రకృతికి విరుద్ధంగా జీవించేటటువంటి వ్యక్తిని ప్రకృతి ఎందుకు కాపాడుకుంటుంది? కాబట్టి మానవుణ్ణి ఎవరు శిక్షిస్తున్నారు? ప్రకృతి శిక్షిస్తుంది. ప్రకృతికి అన్నీ తెలుసు, ఎందువలన భగవంతుని నుండి ఆవిర్భవించింది. ధర్మసూత్రాలకు అనుగుణంగా కొనసాగుతుంది.
ప్రకృతి నియమబద్ధంగా ఉంటుంది. అటువంటి నియమబద్ధంగా ఉన్నటువంటి ప్రకృతికి మానవుడు నష్టం కలగజేస్తున్నాడు. మానవుడు ఎంతవరకు వెళ్ళాడంటే అభద్రతా భావంతో, మరణ భయంతో, తనకి ఏదో ఒక అండ కావాలి అనేటటువంటి ఒక తీవ్రమైనటువంటి కోరికతో భగవంతుని కూడా వెలికి తీశాడు. ఈ చరాచర జగత్తుకు మూలమైన ఆధారమైనటువంటి భగవంతుడి యొక్క ఉనికిని తెలుసుకున్నాడు, గ్రహించగలిగాడు. ఆ భగవంతుణ్ణి కూడా కృత్రిమంగా రూపానికి పరిమితం చేశారు. భగవంతుడు కూడా రూపంగా తయారయ్యాడు, ఆకారాలకి పరిమితమయ్యాడు, విగ్రహాలలో ఇరుక్కున్నాడు, పటాలలో కనిపిస్తున్నాడు. నిరాకార నిరంజన నిర్గుణుడైనటువంటి భగవంతుణ్ణి సాకారంగా, సామీప్యంగా, సగుణంగా చూస్తూ వ్యక్తి ఆరాధనలో పూర్తిగా నిమగ్నమయ్యాడు. అంటే తన అవసరం కోసం భగవంతుణ్ణి కూడా బయటికి తీశాడు. బయటికి తీసి ఆ భగవంతునికే బానిసయ్యాడు, తాను బానిసగా తయారయ్యాడు. ప్రకృతికి అనుగుణంగా జీవించే వ్యక్తికి భగవంతుడి యొక్క అవసరం లేదు కదా. ప్రకృతికి విరుద్ధంగా జీవించే వ్యక్తిని భగవంతుడు కాపాడలేడు కదా. కాబట్టి ఎక్కడ మార్పు రావాలి? జీవన విధానంలో మార్పు రావాలి, జీవన శైలిలో మార్పు రావాలి, ఆహార విహారాలలో మార్పు రావాలి, అలవాట్లలో మార్పు రావాలి, అంతరంగ స్థితిలో మార్పు రావాలి. కానీ ఇప్పుడు మానవుడి యొక్క జీవన విధానం ఎలా ఉంది? బాహ్య ప్రపంచంలో ఆనందాన్ని వెతుక్కుంటున్నాడు, అంతరంగంలో ఉన్నటువంటి ఆనందాన్ని పూర్తిగా విస్మరించాడు. ప్రకృతిని వెలకట్టి అమ్ముకుంటూ కొనుక్కుంటూ వ్యక్తిగత ఆస్తులు పెంచుకుంటున్నాడు. ఇది నేరం కాదా? ఇది దుర్మార్గం కాదా? ఆలోచించండి. సత్యాన్ని ధర్మాన్ని రెండింటిని కూడా మంటగలిపేసి చట్టాన్ని న్యాయాన్ని రూపొందించుకొని సమాజాన్ని మంచి మార్గం వైపుకు మళ్లించాలని చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా ప్రమాదకరమైనవి. అందుకే మానవులు చేస్తున్న ప్రతి పని కూడా శాపంగా మారింది. మానవ జీవితం దుర్భరంగా తయారైంది. మానవునికే మానవుడు శత్రువయ్యాడు. మానవుడి యొక్క ఉనికిని ఎవరు భరించలేకపోతున్నారు. ప్రకృతిలో ఒకదానితో మరొకటి పరస్పర సహాయ సహకారాలతో కొనసాగుతూ ఉంటుంది. పంచభూతాలను గమనించండి, ఒకదానితో మరొకటి సమన్వయంతో కొనసాగుతూ ఉంటాయి. వృక్షాలను తీసుకోండి, ఒకే చోట స్థిరంగా ఉంటాయి. పంచభూతాల నుండి ప్రాణశక్తిని, పదార్థాన్ని సేకరిస్తాయి. ఆ తర్వాత మరలా వాటిని ప్రకృతికి అందించి జీవితాన్ని ముగిస్తూ ఉంటాయి. కానీ జంతువులను తీసుకోండి, ఇవి వృక్షాల నుండి పదార్థాన్ని స్వీకరిస్తూ ఉంటాయి, కానీ వృక్షాలకి ఇవ్వటం మాత్రం తక్కువ. అంటే పంచభూతాల కన్నా వృక్షాలు ప్రమాదకరమైనవి, వృక్షాల కన్నా జంతువులు ఇంకా ప్రమాదకరమైనవి. అదే మానవుణ్ణి తీసుకోండి, ఇతడు పంచభూతాల కన్నా వృక్షాల కన్నా జంతువుల కన్నా ఇంకా ప్రమాదం. ఎందువల్ల? సొంత తెలివితేటలున్నాయి, సొంత మేధా సంపత్తి ఉంది, ప్రకృతి మీద లోతైనటువంటి పరిశోధనలు జరుగుతున్నాయి. ఆకాశంలోకి వెళుతున్నాడు, అంతరిక్షంలోకి వెళుతున్నాడు, గ్రహాలను సందర్శిస్తున్నాడు, ఉపగ్రహాలను సైతం ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ విధంగా మనిషి అంతా కూడా సైన్సు సాంకేతిక పరిజ్ఞానంలో పూర్తిగా కూరుకుపోయాడు. దాని నుండి బయటపడలేనంత పరిస్థితి ఏర్పడింది. ఇదంతా ఏమిటి? మాయే కదా. కాబట్టి ఏదైతే మారుతుందో, మార్పులకు లోనవుతుందో,
అది మాయకు ప్రతిరూపం. ఏదైతే మారకుండా మార్పులకు లోను కాకుండా నిరంతరం కొనసాగుతూ అనాది నుండి ఉందో అదే సత్యం. ఇప్పుడు వ్యక్తిత్వం అంటే ఏమిటి? మాయను తొలగించుకోవాలి, సత్యాన్ని ఆచరించాలి, ధర్మబద్ధంగా జీవించాలి, భగవంతుడు ఆదేశాలకు అనుగుణంగా జీవించాలి, ప్రకృతి సూత్రాలను తప్పనిసరిగా పాటించాలి, ప్రకృతిలో కలిసిపోవాలి, ప్రకృతిలో మమేకం కావాలి, ప్రకృతిలో నేను ఒక భాగం అనుకోవాలి. అలా జరగటం లేదు కదా. గత 20,000 సంవత్సరాల నాగరికత పరిణామంలో మానవుడు ప్రకృతిని విచ్చలవిడిగా ధ్వంసం చేశాడు కదా. అంటే మానవుడి యొక్క ఉనికి వలన భూమండలం మొత్తం పతనమైంది. మానవుడు భూమండలానికే శాపం. చాలా ప్రమాదకరం. అదే దుర్మార్గం. అంటే సన్మార్గం అంటే మంచి మార్గంలో పయనించటం, దుర్మార్గం అంటే చెడ్డ మార్గంలో పయనించటం. చెడ్డ మార్గంలో పయనించటం అంటే తనకి ప్రమాదకరం, భూమండలానికి కూడా ప్రమాదకరమే కదా. ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తూ ఉంటే మనుషుల శక్తి పెరుగుతూ ఉంటుంది. విస్తరించవలసిన ప్రజ్ఞ కుంచుకుంటే శక్తి హరించుకుపోతుంది. మానవుడిలో ప్రజ్ఞ విస్తరించటం లేదు, కుంచుకుపోతుంది. తన చుట్టూ సొంత ప్రపంచాన్ని ఏర్పరచుకుంటున్నాడు. ఆ ప్రపంచంలో పూర్తిగా బందీ అయ్యాడు. జీవితాన్ని అన్ని విధాలా దుర్వినియోగపరచుకుంటున్నాడు. ధర్మో రక్షతి రక్షిత అన్నారు. ధర్మమే వజయితే అన్నారు. ధర్మాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది కదా. ధర్మబద్ధంగా జీవించే వ్యక్తికి తప్పనిసరిగా విజయం వరిస్తుంది కదా. కానీ ప్రస్తుతం అలా జరగటం లేదు కదా. ఆలోచించండి. కాబట్టి మనుషులంతా కూడా సుఖవంతమైనటువంటి జీవితానికి అలవాటు పడి సులభతరమైనటువంటి జీవన విధానాన్ని అలవరుచుకొని ఆనందంగా జీవిస్తున్నాం అనేటటువంటి భావనతోటి భద్రత ముసుగులో బంధించబడి రక్షణ కోసం ఆరాటపడుతూ జీవితాలను సమూలంగా దుర్వినియోగపరుచుకుంటున్నారు. ఒక వ్యక్తి ధర్మబద్ధంగా జీవిస్తున్నాడు అంటానికి నిదర్శనం ఏమిటి? ఆరోగ్యం ఉండాలి, ఆయువు ఉండాలి, ప్రశాంతత ఉండాలి, సంతృప్తి ఉండాలి, ఆనందం కూడా ఉండాలి. భూమండలం మొత్తంలో ఆరోగ్యాన్ని ఆయువును కోల్పోయి అసంతృప్తితో అశాంతితో అలమటించేటటువంటి ఒకే ఒక జాతి మానవ జాతి కదా. కాబట్టి మానవుడు ఎలా ఉన్నతమైన వాడు, ఎలా గొప్పవాడు, ఏ విధంగా అతను జీవిస్తున్నాడు, అతిహేయంగా జీవిస్తున్నాడు, నికృష్టంగా జీవిస్తున్నాడు, ఒక రకంగా చెప్పాలంటే పుట్టినప్పటి నుంచి మరణించేంతవరకు శిక్షణ అనుభవిస్తూనే ఉన్నాడు. ఆరోగ్యం పోయిన తర్వాత, ఆయువు కుదించబడ్డ తర్వాత, అశాంతి అసంతృప్తి పెరిగిన తర్వాత, ఆనందం లభించినప్పుడు ఇక జీవితానికి అర్థం పరమార్థమేముంది? అంతరిక్ష ప్రయోగాల వలన ఆనందం రాదే. అంతరంగంలో ఉన్నటువంటి ఆనందాన్ని గుర్తించలేక అంతరిక్షంలో ప్రయోగాలు చేస్తున్నాడంటే మనిషికి మతి భ్రమించినట్లే కదా, మెంటల్ వచ్చినట్లే కదా, పిచ్చివాడిగా తయారైనట్లే కదా. ఇప్పుడు ఏం జరుగుతుందో మీరు ఆలోచించండి. చాలామంది ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తూ నష్టపోతున్నారు. అతి కొద్ది మంది మాత్రం ప్రకృతికి అనుగుణంగా జీవిస్తూ ప్రకృతిచే రక్షింపబడుతున్నారు. కష్టించి పనిచేసే వాళ్ళని గమనించండి, ఆటవిక జీవితాన్ని కొనసాగించే వాళ్ళని గమనించండి, అమాయకుల్ని గమనించండి, వాళ్ళు ఎలా జీవిస్తున్నారు.
వాళ్ళు ఎంతో కొంత మేరకు ప్రకృతికి అనుగుణంగా జీవిస్తూ కష్టించి పనిచేస్తూ కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతూ ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించగలుగుతున్నారు. ప్రకృతికి అనుగుణంగా జీవించేటటువంటి వ్యక్తి తప్పనిసరిగా సుదీర్ఘాయువుతో జీవించగలుగుతాడు. చనిపోయే రోజు వరకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. ఇవాళ పుట్టినప్పటి నుండే ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి కదా, చిన్న వయసు నుండే వ్యాక్సినేషన్స్ అని టీకాలని అవని ఇవని శరీరం మీద విపరీతమైన ప్రయోగాలు జరుగుతున్నాయి కదా. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాడంటే అతని సిస్టమ్ మొత్తం కూడా పూర్తిగా డ్యామేజ్ అవుతుంది కదా. ఆరోగ్యాన్ని పొందకపోగా అవలక్షణాలను పొంది వాటిని నివారించుకోవటం కోసం మనిషి విపరీతంగా పరితపిస్తున్నాడు కదా. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో మనిషి ఏం చేశాడు, ఆధ్యాత్మిక మార్గాన్ని ఎన్నుకుంటున్నాడు. ఎందుకు ఎన్నుకుంటున్నాడు, భగవంతుడి యొక్క అండదండలుంటే ఆశీస్సులుంటే సమస్యలు పరిష్కారం అవుతాయన్నటటువంటి భావంతో భగవంతుడి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాడు, భగవంతుడి కోసం అన్వేషణ చేస్తున్నాడు, భగవంతుని కూడా రూపాలుగా తయారు చేసుకున్నాడు. బ్రహ్మ అన్నాడు, విష్ణుమూర్తి అన్నాడు, ఈశ్వరుడు అన్నాడు, సరస్వతి, లక్ష్మి, పార్వతి, ముక్కోటి దేవతలు, ఈ విధంగా కృత్రిమంగా ప్రకృతికి విరుద్ధంగా రూపాలను సృష్టించుకుని వాటిని ఆరాధిస్తూ ప్రకృతిని మాత్రం పరిరక్షించలేకపోతున్నాడు. కాబట్టి రూపనామాలు ఇరుక్కుపోయి భగవంతుడి యొక్క అండదండల కోసం పరితపించే వాళ్ళంతా కూడా బలహీనులే కదా, బానిసలే కదా. బానిస యొక్క అంతరంగం ఎలా ఉంటుంది, స్వతంత్రంగా జీవించే వ్యక్తి యొక్క అంతరంగం ఎలా ఉంటుంది? స్వతంత్రంగా జీవించే వ్యక్తి శక్తిని పొందుతుంటాడు, బానిసగా జీవించే వ్యక్తి శక్తిని కోల్పోతూ ఉంటాడు. ఇప్పుడు అందరూ శక్తిని కోల్పోతున్నారు, జీవశ్చవాల్లాగా జీవిస్తున్నారు. జీవితం అనేది సమస్యల సుడిగుండంలో పూర్తిగా ఇరుక్కుపోయింది, చిక్కుకుపోయింది. తానేదో సాధిస్తున్నానని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసుకుంటున్నాడు. అంతకు మించిన దురదృష్టం మరొకటి ఉంటుందా ఆలోచించండి. ప్రకృతిలో ప్రతి ప్రాణి కూడా ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించాలని పరితపిస్తూ ఉంటుంది, ఆరాటపడుతూ ఉంటుంది. అందుకు అనుగుణంగానే ఆహారం తీసుకుంటుంది, నిద్రపోతూ ఉంటుంది. ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించాలనేటటువంటి తపనతోటి, ఆరాటంతో, మాతృత్వం అనేటటువంటి యజ్ఞాన్ని నిర్వహించడం కోసం మగ ఆడ జంతువులు సెక్స్లో పాల్గొంటూ ఉంటాయి. మానవ జీవితాన్ని గమనించండి, శారీరక పటుత్వాన్ని కోల్పోయాడు, మానసిక ఒత్తిడిని పెంచుకుంటున్నాడు, అశాంతికి లోనవుతున్నాడు, అసంతృప్తికి లోనవుతున్నాడు, ఆనందం అనేది ఏకోశాన్ని ఉండటం లేదు. ఫలితంగా శరీరం పటుత్వాన్ని కోల్పోయింది, బలహీనంగా ఉంది, శక్తిని కోల్పోయింది, ఆరోగ్యం హరించుకుపోతుంది. అటువంటి వ్యక్తి ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించే అవకాశం ఉంటుందా? లేనే లేదు. సెక్స్ అనేది ప్రకృతికి అనుగుణమైనటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమం. ఇవాళ పిన్న వయసులోనే లైంగిక పటుత్వాన్ని కోల్పోతున్నారు, భార్యాభర్తల సంబంధం కృత్రిమంగా ఉంది, వివాహాలన్నీ కూడా వ్యాపారాత్మకంగా మారుతున్నాయి, ఆర్థిక పరమైనటువంటి వనరుల ఆధిక్యతను సంతరించుకుంటున్నాయి. అందువలన ప్రకృతికి ఫలవంతమైన సంతానం అందించేటటువంటి మాతృత్వం అనేటటువంటి యజ్ఞం సమూలంగా భగ్నమైంది. అయితే మనిషి చేస్తున్న మరొక పొరపాటు ఏంది, అంతరంగంలో ఉన్నటువంటి ఆనందాన్ని గుర్తించడం లేదు, బాహ్య ప్రపంచంలో ఆనందాన్ని వెతుక్కుంటున్నాడు.
బాహ్యముఖ ప్రయాణంలో పూర్తిగా నిమగ్నం అయ్యాడు. తెలివి మీద సంపత్తిని అవసరానికి మించి ఉపయోగిస్తున్నాడు. ప్రకృతి మీద లోతైనటువంటి పరిశోధనలు చేస్తున్నాడు, సిద్ధాంతాలను రూపొందిస్తున్నాడు. భౌతిక పరమైన అభివృద్ధి ధ్యేయంగా సైన్సు సాంకేతిక పరిజ్ఞానాన్ని విపరీతంగా వాడుతున్నాడు. వీటన్నిటి ఫలితం ఏమిటి? ప్రకృతి ధ్వంసం అవుతుంది. ఆధ్యాత్మికవేత్తలు కూడా ఏం చేస్తున్నారు? ప్రకృతిని కాపాడటం మర్చిపోయారు. భగవంతుడి యొక్క అండదండలు ఉంటే చాలనేటటువంటి భావంతో భగవంతుడి కోసం, భగవంతుడి యొక్క ప్రాపకం కోసం, ఆశీస్సుల కోసం ఆరాటపడుతున్నారు. ఆ విధంగా అక్కడ కూడా వ్యాపారాత్మక ధోరణి కొనసాగుతుంది. ఎక్కడైతే కమర్షియాలిటీ ఉంటుందో అక్కడ స్పిరిచువాలిటీ ఉండదు కదా. స్పిరిచువాలిటీ లేకపోతే అక్కడ దివ్యత్వం ఎందుకు ఉంటుంది? దివ్యత్వం లేనటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు? దానవత్వంతో జీవించే వ్యక్తి ఎలా ఉంటాడు? మానవత్వంతో జీవించే వ్యక్తి ఎలా ఉంటాడు? భగవంతుడి యొక్క సహజ స్వభావాన్ని గుర్తించినటువంటి వ్యక్తి అంతర్ముఖ ప్రయాణానికి వెళ్తాడు, బాహ్యముఖ ప్రయాణానికి స్వస్తి పలుకుతాడు. కానీ మనుషులు ఏమవుతున్నారు? అంతరంగంలో ఉన్నటువంటి భగవంతుని యొక్క ఉనికిని గుర్తించడం లేదు. బాహ్య ప్రపంచంలోనే భగవంతుడు ఉన్నాడు అనుకుంటున్నారు. అందుకే ప్రేమ సేవ అంటున్నారు. అందరినీ సేవించు, అందరినీ ప్రేమించు అంటున్నారు. అది అంతరంగంలో జరగాలి కదా. అంతరంగంలో జరగకుండా బాహ్య ప్రపంచంలో జరిగితే లాభం ఏంటి? ముందు నిన్ను నువ్వు ప్రేమించుకో, తర్వాత ప్రపంచాన్ని ప్రేమించు. ముందు నీకు నువ్వు సేవ చేసుకో, తర్వాత సమాజానికి ప్రపంచానికి సేవ చేయి. ఇవాళ ఆధ్యాత్మిక ప్రచారం అంతా అశాస్త్రీయంగా ఉండటం వల్ల సరైన పంథాలో పయనించే వాళ్ళు తగ్గిపోతున్నారు, తప్పుడు మార్గాల్లో పయనించేటటువంటి వాళ్ళు పెరుగుతున్నారు. ఈ విధంగా మానవ జీవితం అంతా ఏమవుతుంది? అతి ప్రమాదకరంగా తయారైంది. కాబట్టి మానవుడు ఉన్నతమైన వాడు కాదు, మానవుడు ప్రమాదకరమైన వాడు. మానవుడు అనుసరించేది సన్మార్గం కాదు, దుర్మార్గం. ఆధ్యాత్మికత కూడా అదే పంథాలో ఉంది, గమనించండి. భౌతికవాదం ప్రమాదకరం అని చెప్పి చాలామంది ఆధ్యాత్మిక మార్గాన్ని ఎన్నుకుంటున్నారు, కానీ ఆధ్యాత్మిక మార్గం కూడా ప్రమాదకరంగా మారింది కదా. ఎందువలన? వీళ్ళు కూడా బాహ్యంపుక పర్యాణంలో ఉన్నారు, బంధాలను పెంచుకుంటున్నారు. బంధాలు ఏవైనా ఎటువంటివైనా బానిసత్వాన్ని కలగజేస్తాయి కదా. బంధాల నుంచి బయటపడటమే ముక్తి లేక మోక్షం కదా, అదే సంపూర్ణ స్వేచ్ఛను పొందటం కదా. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వాళ్ళను కూడా గమనించండి, వాళ్ళు కూడా బాహ్యముఖ ప్రయాణంలోనే ఉన్నారే. వేదవ్యాస మహర్షి దగ్గర నుంచి నవీన ఆధునిక ఆధ్యాత్మికవేత్తల వరకు అందరూ కూడా భగవంతుని బయట చూపిస్తున్నారు కదా. భగవంతుణ్ణి బాహ్య ప్రపంచంలో వెతుక్కోమంటున్నారు కదా. వ్యక్తులను గురించినటువంటి సమాచారాన్ని విపరీతంగా అందిస్తున్నారు కదా. సమాజాన్ని ఉద్ధరించమంటున్నారు కదా. సేవ ద్వారానే జీవిత పరమార్థం నెరవేరుతుందని ప్రచారం చేస్తున్నారు కదా. అందుకు మూల కారణం ఏంటి? అసలు ఆధ్యాత్మికత అంటే సరైనటువంటి నిర్వచనం తెలియకపోవటమే. ఋషులు అందించినటువంటి ఆధ్యాత్మిక విధానానికి నేడు ప్రపంచంలో ప్రచారం అవుతున్నటువంటి ఆధ్యాత్మిక విధానానికి మధ్య స్పష్టమైనటువంటి వ్యత్యాసం ఉంది. ఋషులు అందించినటువంటి విధానం స్వచ్ఛమైంది, పవిత్రమైంది, అనుభవం నుంచి బయటకు వచ్చింది. అది అనుభవం ద్వారా బహిర్గతమైతే అది సత్యమవుతుంది. కేవలం ఊహించుకొని సిద్ధాంతాల ద్వారా ప్రచారం జరిగితే అది చాలా ప్రమాదకరం, అది చాలా ప్రమాదకరం. కాబట్టి ప్రస్తుతం
ప్రమాదకరమైనటువంటి ఆధ్యాత్మిక విధానం కూడా ప్రపంచానికి శాపమే కదా. అంటే మనిషి రెండు విధాలా నష్టపోతున్నాడు, బాహ్యముఖ ప్రయాణంలో ఉన్నటువంటి భౌతికవాదం ద్వారా, బాహ్యముఖ ప్రయాణాన్ని పెంచేటటువంటి ఆధ్యాత్మిక విధానాల ద్వారా బంధాలను పెంచుకుంటూ సుఖానికి అలవాటు పడి ఆనందాన్ని పోగొట్టుకొని ఆయుష్ కుదించబడి ఆరోగ్యం హరించుకుపోయి అశాంతి అసంతృప్తి తారాస్థాయికి చేరి అలమటిస్తున్నాడు కదా. కాబట్టి జీవితం ఎక్కడ దెబ్బతిన్నది? రెండు వైపులా దెబ్బతిన్నది. ఆధ్యాత్మికత శాస్త్రీయంగా మారింది, భౌతికవాదం ప్రమాదకరంగా మారింది. మనిషి అంతరంగం శుద్ధి అయితే, ప్రకృతికి అనుగుణంగా జీవిస్తూ ఉంటే భౌతికవాదం యొక్క అవసరం ఉండదు కదా. భౌతికవాదం కోసం పరుగులు తీస్తున్నారంటే తప్పనిసరిగా అంతరంగం కలుషితంగా ఉన్నట్లే కదా. ఎవరైనా బాహ్యముఖ ప్రయాణాన్ని గురించి ఉపలాట పడుతున్నారంటే అతని అంతరంగంలో అసంతృప్తి ఉన్నట్లే కదా. కాబట్టి వాళ్ళ ఆధ్యాత్మిక మార్గం ప్రమాదకరంగా మారింది, భౌతికవాదం కూడా ప్రమాదకరంగా మారింది. మనిషి సత్యాన్ని ధర్మాన్ని పూర్తిగా అణచివేశాడు, పూర్తిగా తొలగించేశాడు, చట్టాన్ని న్యాయాన్ని రూపొందించుకున్నాడు, తన జీవన విధానానికి అవసరానికి అనుగుణంగా చట్టాన్ని తయారు చేసుకున్నాడు. ఆ చట్టంలో ఉన్నటువంటి ప్రమాదం ఏమిటి? ఆస్తి హక్కు, సంపద హక్కు, సంపాదన హక్కు. ఆ ఆస్తి సంపాదన సంపద అన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉన్నాయి? ప్రకృతి మీద ఆధారపడి ఉన్నాయి. ఎప్పుడైతే ప్రకృతి పతనమవుతూ వస్తుందో మనిషి యొక్క అంతరంగం ఇంకా కలుషితమవుతూ వచ్చింది. ఒక అమాయకుడిని తీసుకోండి, ఒక ఆటబిక్క మానవుడిని తీసుకోండి, అనాగరిక మానవుడిని తీసుకోండి, ప్రకృతిలో స్వేచ్ఛగా సంచరించేటటువంటి మానవుడిని తీసుకోండి, ఎలా ఉన్నాడు, ఎలా ఉంటున్నాడు? అదే ఆధునిక సైన్సు సాంకేతిక పరిజ్ఞానం పొంతల తొక్కుతున్నటువంటి ప్రస్తుత తరుణంలో మానవుడు గగనతలంలో విహరిస్తూ అంతరిక్ష ప్రయోగాలు చేస్తూ గ్రహాలను ఉపగ్రహాలను సైతం ఆక్రమించుకుంటూ పూర్తిగా బలహీనపడుతూ ప్రపంచానికి సమస్యగా మారుతున్నాడు. ఇంతకు మించిన దురదృష్టం మరొకటి లేదు. ఎవరైనా మానవుడు ఎదుగుతున్నాడు అంటే అతనికి మతి భ్రమించిందని తెలుసుకోండి. మానవుడు ఎదగటం లేదు, శారీరకంగా బలహీనమయ్యాడు, మానసికంగా బలహీనమయ్యాడు, బుద్ధిపరంగా బలహీనమయ్యాడు, హృదయ మట్టం మోసుకొని పోయింది, మెదడు పూర్తిగా కలుషితమైంది, మనసు తమో రజోగుణ సంబంధమైనటువంటి అవలక్షణాలతో పూర్తిగా నింపబడింది. ఇటువంటి తరుణంలో మానవుణ్ణి ఉన్నతమైన వాడు అని ఎలా చెప్పగలుగుతాం? ఎవరు ఉన్నతమైన వాడు? ఎవరైతే తనను గురించి తాను తెలుసుకునే ప్రయత్నం చేస్తాడో అతడే ఉన్నతమైన వాడు. ప్రపంచాన్ని గురించి, అందరి వ్యక్తులను గురించి, సమాజాన్ని గురించి, సంఘటనల గురించి, సన్నివేశాల గురించి, సమాచారాన్ని గురించి, సృష్టి స్థితి లయలను గురించి విపరీతంగా ఆలోచించేటటువంటి వ్యక్తి అంతరంగాన్ని పూర్తిగా కలుషితం చేసుకుంటాడు. ఇప్పుడు జరుగుతున్నదంతా అదే గమనించండి. వేరే చెప్పనక్కర్లేదు. తనను తాను ఉద్ధరించుకున్న వ్యక్తి సమాజాన్ని ఉద్ధరించగలుగుతాడు. తనను తాను ఉద్ధరించుకోలేని వ్యక్తి సమాజాన్ని ఎలా ఉద్ధరిస్తాడు? తన గురించి తనకు తెలియకపోతే సమాజాన్ని గురించి, ప్రపంచాన్ని గురించి, అందరి వ్యక్తులను గురించి ఏం తెలుసుకుంటాడు? తన లోపలే బలహీనతలుంటే సమాజంలో ఉన్నటువంటి బలహీనతలను ఎలా తొలగించగలుగుతాడు? కాబట్టి భౌతికవాదం మత్తులో జీవించేటటువంటి వ్యక్తి భౌతికవాదాన్ని పెంచి పోషిస్తాడు. ఆధ్యాత్మిక మార్గంలో ఉండి కూడా తనను తాను తెలుసుకోలేకపోతే అటువంటి వ్యక్తి కూడా
బాహ్యముఖ ప్రయాణంలో ఉండి తాను మాయలో జీవిస్తూ ఆ మాయనే ప్రపంచానికి అందించగలుగుతాడు. మాయ చాలా ప్రమాదకరమైంది, మనిషిని ప్రలోభపెడుతుంది, రెచ్చగొడుతుంది, ముందుకు నడిపిస్తుంది, ఊబిలు ఇరుక్కునేటట్టు చేస్తుంది, చివరికి పనికి రాకుండా చేస్తుంది. బలవంతంగా జీవితాన్ని ముగించే పరిస్థితిని ఏర్పరుస్తుంది. కాబట్టి ఆ మాయే బలహీనమైనటువంటి వ్యక్తిత్వానికి నిదర్శనం. మాయని సమూలంగా తొలగించగలిగామనుకోండి, అప్పుడు సత్య దర్శనం అవుద్ది. సత్యం అంటే అక్కడ ఉన్నదాన్ని గుర్తించటం, సత్య దర్శనం అంటే అనుభవంలోకి పొందటం. అనుభవంలోకి పొందింది ఏదైనా సరే సత్యం అవుతుంది. కేవలం జ్ఞానపరంగా సిద్ధాంతపరంగా తెలుసుకుంటే ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఇవాళ ఆధ్యాత్మిక మార్గంలో కానీ, భౌతికవాదం వల్ల కానీ, సైన్సు సాంకేతిక పరిజ్ఞానంలో కానీ, విద్యా జ్ఞానంలో కానీ, ప్రపంచ జ్ఞానంలో కానీ, ప్రపంచంలో జరిగేటటువంటి మార్పులు చేర్పులకు సంబంధించినటువంటి సమాచారం కానీ, ఇదంతా ఏమిటి? అంత బంధమే, అంత ప్రమాదకరమే. ఏ సమాచారం లేనటువంటి ఆటవికుడు, అనాగరికుడు, అమాయకుడు, ప్రకృతిలో స్వేచ్ఛగా సంచరించేటటువంటి వాడే ఆరోగ్యంగా జీవించగలుగుతున్నాడు, సుదీర్ఘ ఆయువుతో జీవితాన్ని కొనసాగించగలుగుతున్నాడు, ప్రశాంతత ఉంటుంది, ఎంతో కొంతమేరకు సంతృప్తి కూడా ఉంటుంది. ఎందువలన? కోరికలు లేవు కదా. కోరికలు లేకుండా జీవించే వ్యక్తే కోటీశ్వరుడు. కోరికలు తీర్చుకోవాలని ఆరాటపడే వ్యక్తే బలహీనుడు. కాబట్టి పరిమితమైనటువంటి వ్యక్తిత్వం అంటే, బలహీనమైనటువంటి వ్యక్తిత్వం అంటే, ప్రపంచంతో విడరాని సంబంధం ఏర్పరచుకొని ప్రపంచం నుండి నాకేదో కావాలని ఆశించేవాడి. అటువంటి వ్యక్తులు ఏ మార్గంలో ఉన్నా ప్రమాదకరమే. అందుకే ప్రపంచాన్ని సరిచేయాలని ప్రయత్నించే వాళ్ళంతా ఎందుకు వైఫల్యం చెందుతున్నారంటే, వాళ్ళ అంతరంగాన్ని శుద్ధి చేసుకోకుండా ప్రపంచాన్ని మార్చే ప్రయత్నంలో పరుగులు తీస్తున్నారు. ఆచరణ ముఖ్యమా, ప్రచారం ముఖ్యమా? ఆచరణ చాలా ముఖ్యం, ప్రచారం ముఖ్యం కాదు. ప్రచారం అనేది ఒక వ్యసనం, అది కూడా మాయే. ఆచరిస్తూ ప్రచారం చేయటం వేరు, ఆచరించకుండా ప్రచారం చేయటం వేరు. ఆచరించకుండా ప్రచారం చేస్తే అది మాయ అవుతుంది. అనుభవాన్ని పొంది ప్రచారం చేస్తూ ఉంటే అది సత్యం అవుతుంది. కొంతమందికి అపారమైనటువంటి అనుభవం ఉంటుంది కానీ వ్యక్తీకరించలేరు, అది మాయే. కొంతమందికి అపారమైన పాండిత్యం ఉంటుంది కానీ అనుభవం ఉండదు, అది మాయే. అనుభవం ఎంత శాతం ఉండాలో వ్యక్తీకరించడం కూడా అంతే శాతం ఉండాలి, రెండు సమపాళలో ఉండాలి. ఇప్పుడు ఏం జరుగుతుంది? ప్రచారం పెరుగుతుంది, ఆచరణ తగ్గుతుంది. అందువలన మాయలో ఉన్నారు కాబట్టి. కాబట్టి పర్సోనా అంటే ఏమిటి? పర్సోనా అంటే తొడుగు, మాస్కు, గొడ్ల తిత్తి. దానిలో ఏదున్నా సరే బయటికి కనిపించదు. మనుషుల యొక్క సైకాలజీని గమనించండి, లోపల ఒకటి ఉంటుంది, బయటికి మరొకటి మాట్లాడుతుంటారు. లోపల ఉన్నదాన్ని బలవంతంగా అణిచివేస్తూ ఉంటారు, బయటికి మరొకదాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. మంచి వ్యక్తిగా నటిస్తూ ఉంటారు, మంచి వ్యక్తిగా జీవించలేకపోతున్నారు. నటించడం ఎంత ప్రమాదకరం ఆలోచించండి. నటించే వ్యక్తి విపరీతంగా శక్తిని కోల్పోతాడు, జీవించేటటువంటి వ్యక్తి శక్తిని విపరీతంగా పొందుతూ ఉంటాడు. ఆ జీవన విధానం ఎలా ఉండాలి? ప్రకృతికి అనుగుణంగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి, సహాయం ఉండాలి, సహకారం ఉండాలి, సామరస్యం ఉండాలి, సమన్వయం ఉండాలి, సహజీవనం ఉండాలి, సమదృష్టి కూడా ఉండాలి, సహజత్వం కూడా ఉండాలి, సాత్వికత ఉండాలి, సమతుల్యత ఉండాలి. ఇవన్నీ మనిషికి లేవు కదా. అందుకు మూల కారణం ఒక్కటే, తెలివి, మేధా సంపత్తే. కాబట్టి తెలివైనటువంటి మేధావులే ప్రస్తుతం ప్రపంచాన్ని ఆక్రమించుకొని శాసిస్తున్నారు. వాళ్ళ చేతుల్లో ప్రపంచం అంతా కూడా బందీ అయిపోయింది. వాళ్ళకు తెలియదు, ఒకళ్ళు చెప్పినా వినరు.
మేధావులను మార్చడం చాలా కష్టం, అమాయకులను మార్చవచ్చు. అమాయకులు ఆధ్యాత్మికవేత్తలకు వస్తే ఎంతో కొంతమేరకు పరిణతి చెందుతున్నారు. కానీ మేధావులు ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చి కొద్దిగా తెలుసుకొని దాన్ని ప్రచారం చేస్తూ సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మేధావులకి కీర్తికాంక్ష ఉంటుంది, గుర్తింపుకాంక్ష ఉంటుంది, అధికారకాంక్ష ఉంటుంది, ధనకాంక్ష ఉంటుంది, కామవాంఛ ఉంటుంది, కోరికలు విపరీతంగా ఎక్కువగా ఉంటాయి. అటువంటి వ్యక్తి ప్రపంచంలో కొనసాగుతూ ఉంటే ప్రపంచానికి చాలా అన్యాయం జరుగుతుంది, ప్రపంచం పూర్తిగా బలహీనపడుతుంది. కాబట్టి ఒక వర్గం మరొక వర్గాన్ని దోచుకుంటుంది, శ్రమశక్తి దోపిడీకి గురవుతుంది, కష్టించి పనిచేసే వాళ్ళకి కనీస వసతులు ఉండటం లేదు, తెలివి మేధా సంపత్తితో జీవించే వాళ్ళంతా భోగభాగ్యాలు అనుభవిస్తున్నారు. అందుకే వాళ్ళు ప్రకృతి చేత శిక్షించబడుతున్నారు. కష్టించి పనిచేసే వాళ్ళకి ఎంతో కొంతమేరకు ఆరోగ్యం ఉంటుంది, సుదీర్ఘాయువు కూడా ఉంటాయి. కానీ కష్టజీవులను దోచుకునే వాళ్ళకి ఆరోగ్యం ఉండదు, ఆయువు కూడా ఉండదు. కానీ వాళ్ళేమనుకుంటారంటే విజయవంతమైన జీవితాన్ని కొనసాగిస్తున్నాం అనుకుంటారు, దాంభికంగా ఆలోచిస్తూ ఉంటారు, హిపోక్రసీలో ఉంటారు, మేడి పండు లాంటి జీవితాన్ని కొనసాగిస్తూ అదే సరైనటువంటి జీవన విధానమని ప్రకటించుకుంటూ ఉంటారు. కీర్తికాంక్ష, గుర్తింపుకాంక్ష, అధికారకాంక్ష మూడు చాలా ప్రమాదకరమైనవి, అవి మాయకు ప్రతిరూపాలు. కాబట్టి పర్సనాలిటీ ఎందుకు బలహీనమవుతుందంటే మాయను బలోపేతం చేసుకోవటం, సత్యాన్ని పూర్తిగా విస్మరించటం. సత్యం ఎప్పుడైతే బలహీనపడిందో ధర్మం కూడా అడుగంటుతుంది. ధర్మబద్ధంగా జీవించే వ్యక్తిని గమనించండి, ధర్మాన్ని కాలరాచి ప్రకృతికి విరుద్ధంగా జీవించే వ్యక్తిని గమనించండి, ఇద్దరు ఎలా ఉంటారు. కాబట్టి కృత్రిమమైనటువంటి సంపద మధ్య జీవించేటటువంటి వ్యక్తి విజయవంతమైన జీవితాన్ని కొనసాగిస్తున్నాడని భావిస్తున్నాడు, కానీ అది వాస్తవం కానే కాదు, అది వాస్తవం కానే కాదు. ప్రతి విజయంలో అపజయం ఉంటుంది, అపజయం వెనుక విజయం కూడా దాగి ఉంటుంది. శ్రమజీవులు అపజయం పాలవుతున్నారు అనుకుంటున్నారు, మేధావులంతా కూడా విజయం సాధించామని గర్వంగా బహిరంగంగా ప్రకటించుకుంటున్నారు, వాస్తవం కాదు. పై కనిపించేదేది వాస్తవం కాదు, లోపల ఉన్నదాన్నే మనం గుర్తించగలగాలి. ఒక మనిషి పైకి సౌమ్యంగా కనిపించవచ్చు, లోపల కుటిల తత్వం ఉండొచ్చు కదా. ఒక వ్యక్తి బయట కఠినంగా కనిపించవచ్చు, కానీ లోపల పవిత్రత ఉండొచ్చు కదా. కాబట్టి బయటికి కనిపించేది ఎంత ఉంటుందో లోపల కూడా అంతే ఉంటుంది. పాజిటివ్ నెగటివ్ రెండు సమాన స్థాయిలో ఉంటాయి. బయటికి పాజిటివ్ కనిపిస్తుంటే లోపల తప్పనిసరిగా నెగిటివ్ ఉంటుంది. బాహ్యంగా విజయవంతమైనటువంటి జీవితాన్ని కాంక్షించే వాళ్ళంతా కూడా జీవితంలో అపజయం పాలైన వాళ్ళే. ఎందుకంటే విజయం వెనుక అపజయం ఉంటుంది, అపజయంలో తప్పనిసరిగా విజయం దాగుంటుంది. అందుకే మనిషి పొందింది లేదు, పోగొట్టుకున్నది లేదు. ఏదో వచ్చింది అనుకోవటం మన భ్రమే, ఏదో పోయింది అనుకోవటం కూడా మన భావనే. వచ్చింది మాయ, పోయింది కూడా మాయ. కాబట్టి మాయలో జీవించే వ్యక్తి ఎలా ఉంటాడు, సత్యదర్శనం గావించుకున్న వ్యక్తి ఎలా ఉంటాడు? అయితే మాయలో ఉన్న ప్రమాదం ఏంటంటే అది త్వరగా వ్యాపిస్తుంది, త్వరగా ప్రచారం అవుతుంది, అందరూ త్వరగా దాన్ని స్వీకరిస్తారు. సత్యాన్ని స్వీకరించడం చాలా కష్టం. అందుకని సత్యం అనేది అందరికీ ఆచరణ సాధ్యం కాదు. ఎందువల్ల? అది శక్తివంతమైంది. తెలివి మేధా సంపత్తి అధికంగా ఉన్న వాళ్ళు ఎవరు కూడా సత్యవంతంగా జీవించలేరు. తెలివి మేధా సంపత్తిని పణంగా పెట్టి ఏదో సాధించాలని పరుగులు తీసే వాళ్ళంతా కూడా తప్పనిసరిగా మాయలో ఉన్నట్లే. మాయ చాలా ప్రమాదకరమైంది. మాయ నుండి బయటపడితేనే సత్యదర్శనం అవుతుంది. కాబట్టి మనుషులంతా కూడా పర్సనాలిటీ పోగొట్టుకుంటున్నారు,
వ్యక్తిని చూస్తూ ఉన్నప్పుడు తత్వాన్ని గుర్తించలేము. తత్వం ముఖ్యం అనుకుంటే వ్యక్తికి మనం ప్రాధాన్యతనివ్వం. ప్రస్తుతం భౌతిక రూపానికి ప్రాధాన్యతనిస్తున్నారు, భౌతిక సంపదకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఎంత సంపాదించాడు అని చూస్తున్నారు తప్ప ఎలా ఉన్నాడని చూడటం లేదు. సంపాదన పిచ్చుల మనిషి అసంతృప్తిని పెంచుకుంటున్నాడు, సత్యాన్ని ఆచరించలేకపోతున్నాడు. కాబట్టి ప్రస్తుతం అందరూ కూడా భ్రమలో ఉన్నారు, భ్రాంతిలో ఉన్నారు, పిచ్చిలో ఉన్నారు, వెలిలో ఉన్నారు, వ్యామోహంలో ఉన్నారు. సత్యాన్ని కాలరాచారు, ధర్మాన్ని పూర్తిగా విస్మరించారు, సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నారు, భగవంతుడి కోసం పరుగులు తీస్తున్నారు, దేవాలయాల చుట్టూ, గుడుల చుట్టూ, గోపురాల చుట్టూ, బాబాల చుట్టూ, స్వామీజీల చుట్టూ, గురువుల చుట్టూ విపరీతంగా ప్రదక్షిణ చేస్తున్నారు. అంతరంగంలో ఉన్నటువంటి ఆనందాన్ని గుర్తించలేకపోతున్నారు, బాహ్య ప్రపంచం నుండి ఆనందాన్ని పొందాలని పరుగులు తీస్తున్నారు. ఇంతకు మించినటువంటి ప్రమాదకరమైనటువంటి జీవన విధానం మరొకటి ఉండదు కదా, ఆలోచించండి. కాబట్టి ఒకవైపు భౌతికవాదంలో మోసపోతున్నారు, మరొకవైపు ఆధ్యాత్మిక విధానాలు కూడా మోసపోతున్నారు. ఎందువలన రెండు విధానాలు బాహ్యముఖ ప్రయాణాన్ని పెంచుతున్నాయి. బాహ్యముఖ ప్రయాణం అనేది బంధాలను పెంచుతున్నప్పుడు, అక్కడ స్వేచ్ఛ లభించినప్పుడు ఆనందానికి అవకాశమే లేదు కదా. ఆనందంగా జీవించే ఏ వ్యక్తి బాహ్యముఖ ప్రయాణాన్ని కోరుకోడు. ఏ వ్యక్తి అయినా బాహ్యముఖ ప్రయాణాన్ని కోరుకుంటున్నాడంటే అతను ఆనందాన్ని పోగొట్టుకుంటున్నట్లే. అందుకే ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తూ దశాబ్దాల తరబడి కఠోరంగా సాధన చేసిన వాళ్ళంతా కూడా కాఠిన్యంగా తయారై అతి భయంకరమైనటువంటి రుగ్మతలకు లోనై జీవితాన్ని బలవంతంగా ముగించేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దేనికోసం మనిషి పరితపిస్తున్నాడో దాన్ని పొందటం లేదు, ఏది ప్రమాదకరమో దాన్ని పొందుతున్నాడు. అవసరమైంది పొందలేనప్పుడు, ప్రమాదకరమైంది పొందుతున్నప్పుడు అంతరంగం ఎలా ఉంటుందో ఆలోచించండి. ప్రతి వ్యక్తి ప్రపంచాన్ని అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్నాడు, కానీ అనుకూలంగానే ఉంది అని భావించటం లేదు. తనకు అనుకూలంగా జరగాలి అనుకుంటున్నాడంటే తన శక్తిని విపరీతంగా ఉపయోగిస్తున్నట్లే కదా. అనుకూలంగా ఉంది అని భావించాడు అనుకోండి, ఇంకా చేయవలసింది ఏమీ లేదు కదా, ఏమీ సాధించవలసింది లేదు, మార్చవలసింది లేదు, సరిచేయవలసింది లేదు, తెలుసుకోవలసింది లేదు, చేయవలసింది లేదు అనేటటువంటి భావన అనుభవంలోకి వచ్చిందంటే అతని అంతరంగం నిండుకొండలా ఉంటుంది. శక్తిని కోల్పోయే మార్గాలు మొత్తం కూడా బంధించబడతాయి. నేనే భగవంతుడను అనేటటువంటి అంశం అనుభవంలోకి వచ్చిందంటే కనిపించేది, వినిపించేది, రుచి చూసేది, వాసన చూసేది, స్పృశించేది, సృష్టి స్థితి లయ అన్నీ కూడా భగవంతుని మయంగానే గోచరిస్తాయి. కాబట్టి ప్రస్తుతం అందరూ కూడా మాయలోనే ఉన్నారు. ఆధ్యాత్మిక చరిత్రలో కూడా మాయ ఎక్కువగా కనిపిస్తుంది. అందువల్లనే ఆధ్యాత్మికత వల్ల కూడా ప్రపంచానికి ఎటువంటి న్యాయం జరగటం లేదు. ఋషులు అందించినటువంటి విధానం పూర్తిగా వక్రీకరించబడింది. కేవలం ప్రాథమికమైనటువంటి అంశాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. కొంతమంది ఆసనాలు అంటున్నారు, కొంతమంది ప్రాణాయామం అంటున్నారు, కొంతమంది సూర్య నమస్కారాలు అంటున్నారు, కొంతమంది జ్ఞానం అంటున్నారు, కొంతమంది సేవ అంటున్నారు, కొంతమంది ధ్యానం అంటున్నారు. కానీ ఇవేవి కూడా ఆనందాన్ని ఇచ్చే ప్రసక్తి లేదు. ఆనందం అనేది మన అంతరంగ సహజ స్థితి. అది ఏదో ఒకటి చేయటం ద్వారా లభించేది కానే కాదు. ఏమీ చేయవలసినటువంటి అవసరం లేదు అని తెలుసుకుంటేనే ఆనందాన్ని అనుభవించగలుగుతారు, ఆనందాన్ని పొందగలుగుతారు. ఆనందంగా జీవించే వ్యక్తికి భౌతిక సంపద యొక్క అవసరం పెద్దగా ఉండదు. భౌతిక పరమైనటువంటి సంపదను విపరీతంగా వాడుకునే వాళ్ళంతా కూడా తప్పనిసరిగా నష్టపోతారు. అది ఆధ్యాత్మికతకు విరుద్ధం, ధర్మానికి విరుద్ధం, సత్యానికి కూడా విరుద్ధమే. కాబట్టి మనం ఎక్కడ మార్చుకోవాలి, దేన్ని మార్చుకోవాలి,
మన జీవన విధానం మార్చుకోవాలి, ఆలోచన విధానం మార్చుకోవాలి, జీవన శైలి మార్చుకోవాలి, అలవాట్లలో మార్పు రావాలి, మన ప్రతి కదలికలో మార్పు రావాలి. అది ఎలా సాధ్యమవుతుంది? మాయను ఛేదించుకొని సత్యదర్శనం గావించుకుంటేనే సాధ్యమవుతుంది, వేరే విధంగా సాధ్యమయ్యే ప్రసక్తి లేదు. ప్రస్తుతం అంతా కూడా అయోమయంగా ఉంది, గందరగోళంగా ఉంది, పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. ప్రతి ఒక్కరి అంతరంగంలో కురుక్షేత్ర సంగ్రామం జరుగుతుంది. పలానా విధంగా ఉండాలి అనుకుంటున్నాడు, ఆ విధంగా ఉండకపోతే అసంతృప్తికి లోనవుతున్నాడు. పలానా విధంగా ఉండాలి అనేది మాయే, ఉండకూడదు అనుకునేది కూడా మాయే, రెండు మాయకు ప్రతిరూపమే. మనసు పనిచేస్తున్నంతకాలం మాయ బలోపేతం అవుతుంది. మనసు కుంజించుకున్న వాళ్ళకు మాయ ఇంకా ఉధృతంగా ఉంటుంది. మనసు వికసించే కొలది, విస్తరించే కొలది మాయ బలహీనపడుతూ ఉంటుంది. మాయ బలహీనపడితేనే సత్యదర్శనం అవుతుంది. మాయ బలోపేతమైతే సత్యదర్శనం కానే కాదు. అందువల్ల ఆధ్యాత్మిక మార్గం కూడా ప్రపంచానికి సొల్యూషన్ కానే కాదు. పెట్టుబడిదారీ వ్యవస్థ కొన్ని వేల సంవత్సరాలకు కొనసాగుతున్నప్పుడు, శ్రమశక్తి విపరీతంగా దోపిడీకి లోనవుతున్నప్పుడు, ప్రకృతి వనరులు విపరీతంగా యథేచ్ఛగా ధ్వంసం అవుతూ ఉన్నప్పుడు, మనం ఎంత సమాచారాన్ని అందించినా సిద్ధాంతాన్ని బోధించినా అది మొత్తం పొడుదలు పోసిన పన్నీరే కదా. ఇవాళ కనీస వసతులు లేక అనేక మంది అలమటించిపోతున్నారు. కొంతమందిది ఆకలి బాధ, మరి కొంతమందిది అజీర్తి బాధ. కొంతమంది అవసరానికి మించి వనరులు సేకరించుకున్నారు, మరి కొంతమంది వనరుల కొరతతో పరుగులు తీస్తున్నారు. ఏ వర్గానికి మనశ్శాంతి ఉండటం లేదు, ఏ వర్గం ప్రశాంతంగా జీవించడం లేదు, ఏ వర్గానికి సంతృప్తి లేదు, మీరు గమనించండి. కాబట్టి పర్సనాలిటీ ఎవరికి లోపిస్తుంది? తెలివి మీద సంపత్తి ఉండి బాహ్యముఖ ప్రయాణంలో జీవించేటటువంటి ప్రతి వ్యక్తికి పర్సనాలిటీ బలహీనంగా ఉంటుంది. అసలు తెలివి మీద సంపత్తి లేకుండా ఆటవికంగా, అనాగరికంగా, అమాయకంగా జీవించేటటువంటి వాళ్ళకి పర్సనాలిటీ ఉంటుంది. ఎందువల్ల వాళ్ళ అంతరంగం తెల్లగాయత మాదిరిగా ఉంటుంది. అదే తెలివి మేధా సంపత్తి ఉన్నటువంటి మేధావులను గమనించండి. శాస్త్రవేత్తలు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, కాంట్రాక్టర్ కావచ్చు, పెద్ద పెద్ద పరిశ్రమలు నడిపేటటువంటి వ్యక్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళకి సమాచారం ఎక్కువ, సత్యం తక్కువ, మాయ కూడా ఎక్కువే. అమాయకుల్ని గమనించండి, సమాచారం అసలు ఉండదు, అందుకే వాళ్ళకి మాయ అంటే ఏమంటే తెలియదు, అందుకే అమాయకుడు అన్నారు. ఆ మాయకుడు మాయంటే తెలియని వ్యక్తి అమాయకుడు. అతడే అదృష్టవంతుడు, అతడే ఐశ్వర్యవంతుడు, అతడే ఆరోగ్యవంతుడు, అతడికే సుదీర్ఘమైన ఆయు ఉంటుంది, అతడికే ప్రశాంతత ఉంటుంది, అతడికే సంతృప్తి గడ ఉంటుంది, అతడే విజయవంతమైనటువంటి జీవితాన్ని కొనసాగించగలుగుతాడు. అతనికి సాధించాలని ఉండదు, సరిచేయాలని ఉండదు, మార్చాలని ఉండదు, తెలుసుకోవాలని ఉండదు, అసలు చేయాలని కూడా ఉండదు. తనను గురించి తనకు తెలియదు, చుట్టూ జరిగేటటువంటి అంశాలను గురించి కూడా తెలియదు. అది ఒక రకంగా అజ్ఞానమే కావచ్చు, అజ్ఞానం కూడా వరమే కదా. ప్రపంచాన్ని చెడగొట్టే వాళ్ళకన్నా ప్రపంచాన్ని వదిలేసిన వాళ్ళే అదృష్టవంతులు కదా. అందరూ ప్రపంచాన్ని సరిచేయాలనేటటువంటి విధానంలో ప్రపంచాన్ని ఇంకా బలహీనపరుస్తూ చెడగొడుతున్నారు కదా. కాబట్టి చెడగొట్టడంలో నిష్ణాతులైపోయారు మేధావులంతా కూడా. అమాయకుల వలన ప్రపంచానికి లాభం లేదు, పెద్దగా నష్టం కూడా లేదు. అందుకే వాళ్ళ జీవితం ఎంతో కొంత మేరకు విజయవంతమైంది. కాబట్టి పర్సనాలిటీ బలహీనంగా ఉన్న వాళ్ళకే సమస్యలు ఉంటాయి. పర్సనాలిటీ బలహీనంగా ఉన్న వాళ్ళే ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచాన్ని ఉద్ధరించాలనుకుంటున్నారు, ప్రపంచం ఏదో నష్టపోయిందనుకుంటున్నారు,
తమ తెలివి మీద సంపద ద్వారా ప్రపంచాన్ని సరైనటువంటి మార్గంలో పయనింపజేయాలనుకొని విపరీతంగా శ్రమిస్తున్నారు, కృషి చేస్తున్నారు. కానీ ఆ కృషి మొత్తం కూడా స్థితి నుండి రావటం లేదు. స్థితి కలుషితంగా ఉంది కాబట్టి కృషిలో కూడా ఎటువంటి ఫలితం రావటం లేదు. కాబట్టి జాగ్రత్తగా విశ్లేషించుకోండి. ప్రపంచాన్ని శాసించాలని ప్రయత్నించే ప్రతి వ్యక్తి బలహీనుడే. ప్రపంచాన్ని మార్చాలని ఆరాటపడే ప్రతి వ్యక్తి బలహీనుడే. ప్రపంచంలో లోపాలను చూస్తూ ప్రపంచం నష్టపోయిందని పరితపించేటటువంటి ప్రతి వ్యక్తి బలహీనుడే. ప్రపంచాన్ని మానసికంగా వదిలేసే వ్యక్తే బలమైనటువంటి వ్యక్తిత్వం గలవాడు. అది ఎంతో కొంత మేరకు అమాయకులలో ఉంటుంది, ఆటవిక మానవులలో ఉంటుంది, అనాగరిక మానవులలో ఉంటుంది, అజ్ఞానంలో ఉన్నవాళ్ళు కూడా ఉంటుంది. ఆధ్యాత్మికవేత్తలు మాత్రం అంతరంగం సమూలంగా శుద్ధి అవుతుంది. అంతరంగం శుద్ధి అయిందంటే అతడు సత్యాన్ని ఆచరించగలుగుతాడు, ధర్మాన్ని రక్షించగలుగుతాడు, జీవితాన్ని అన్ని విధాలా సద్వినియోగపరచుకుంటాడు. అంతకు మించినటువంటి అదృష్టం మరొకటి ఏముంటుంది? కాబట్టి ఆ దిశగా మీరంతా కూడా ముందుకు సాగాలని మనసావాచ్య కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.